అండి కొడాలి నానిగారి వ్యాఖ్యల పట్ల. నమస్కారం అండి, వినిపిస్తుంది అందరికి? ఎస్ అండి, ఎస్ ఎస్. ఛానల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. కొడాలి నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో విమర్శించినట్టు ఇంకో రకంగా ఊహించుకుని విమర్శించలేదండి. ఆయన ఓడిపోతారనే భయంతో జనసేన స్నేహాస్తం కోరుకుంటున్నారు, ఊహించుకొని మాట్లాడుతున్నారు. రెండోది లేదండి, అది వాస్తవం. సరే సరే, నేను చెప్తున్నాను, అర్థమైంది. కొడాలి నాని గారు భయపడి పవన్ కళ్యాణ్ గారికి ఏదో జపం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, ఓకేనా? ఎస్, అట్లా అనుకుంటున్నారు కదా. కొడాలి నాని గారు భయపడమేందండి. కొడాలి నాన్నగారు ఒక రాష్ట్ర నాయకునితో తగులుతున్నారు. కొడాలి నాన్నగారు రాష్ట్రంలో ఇంతవరకు ఓటమి ఎరగని నాయకుడు. కొడాలి నాన్నగారు ఇప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ గెలుస్తారు. కొడాలి నాన్నగారు నియోజకవర్గం తిరక్కపోయిన గెలిపించే అభిమానులు అక్కడ ఉన్నారు. కొడాలి నాన్నగారి గురించి కూడా మనం ఇంతసేపు చర్చ జరిపితే ఎట్లా? కొడాలి నాన్నగారి గురించి ఆలోచన చేయొద్దని చెప్పండి. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ పోటీ చేస్తాడో, పోటీ చేసిన స్థానంలో గెలుస్తాడో లేదో, అక్కడ గెలిచి అసెంబ్లీ లేకపోతే ఆయనకు కూడా బాగా గౌరవం ఉంటుంది. 11 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, 11 పార్టీలతో కలిసి పనిచేసినాడు. ఒక్క పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళు 151 సీట్లు తెచ్చుకుంటే 11 పార్టీలతో కలిసి పనిచేస్తే ఒక్క సీటు గెలుచుకోలేక, గెలిచిన సీటు నిలబెట్టుకోలేక అనేక రకాలుగా తంటాలు పడి, ఇబ్బందులు పడి, అసూయతో, కక్షతో, ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెవడు జగన్, నువ్వెవడు జగన్ అని రాష్ట్రంలో తెలంగాణలో సంచారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వెవడు నువ్వెవడు అనే టైప్ లో మాట్లాడుతున్నారంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు జరిగింది. కాబట్టి వాళ్ళని గురించి పెద్ద మేము భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు నమ్మినటువంటి నాయకుడు, మిమ్మల్ని నట్టేట ముంచుతాడు పవన్ కళ్యాణ్, కొంచెం అర్థం చేసుకో సోదరా అనే విధంగా చెబుతున్నాడే తప్ప కొడాలి నాని గారు సొంత పిల్లనిచ్చిన మామ తండ్రి లాంటి మామనే ఇరగదొక్కేసినాడు, తర్వాత బామర్దులను దొక్కేసినాడు, తర్వాత తోడళ్ళను దొక్కేసినాడు, తర్వాత రాష్ట్ర ప్రజలను దొక్కేసినాడు. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నాడు. ఆ ముందుకు వచ్చేటువంటి వ్యక్తితో అమాయకంగా పోయి కలిసినావా, లేక చేతగాక కలిసినావా, లేక తెలిసి తెలియని చేష్టలతో కలిసినావా, ఏ విధంగా కలిసినావో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయి పవన్ కళ్యాణ్ అనే విధంగా చెప్తున్నాడు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఆయన కోసము ఆయన ఓడిపోతాడనే ఆలోచనతో ఆయన కలిసినాడని అనుకుంటే వీళ్ళ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. ఆ ఉద్దేశం ఆయనకు లేదు. అయ్యా వాళ్ళ మామనే దొక్కేసినాడు అయ్యా, ఆయన ఆయన ఎందుకు నమ్ముతారు? బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నటువంటి బీజేపీ ఇక్కడ వచ్చినటువంటి అమిత్ షా పైన చెప్పులు రాలేపించినాడు, నరేంద్ర మోడీ గారి భార్యను పిల్లలను విమర్శించినాడు, నరేంద్ర గారి సంసారాన్ని విమర్శించినారు, అన్ని రకాలుగా అన్ని పార్టీలతో కలిసి మెలిసి రాష్ట్రంలో అన్ని దేశంలో ఉన్న అన్ని పార్టీలను దూరం పెట్టి లాస్ట్కు కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడుతో నువ్వు కలిసి మాట్లాడమేంది పవన్ కళ్యాణ్ అనే మాట చెప్తున్నాడు తప్ప, పవన్ కళ్యాణ్ ఏదో వచ్చి నన్ను మరగబెట్టి నన్ను డ్యామేజ్ చేసి నన్ను దొక్కేసి నాకు ఒక కులం ఓట్లన్నీ మొత్తం అందరికీ ఒకరికి వేసేటుకుంటే 75,000 ఓట్లున్న గాజువేకలు ఆడ ఆ ఓట్లు కూడా రాలేదు. అలాంటి వ్యక్తులందరూ కులాలు చూసి ఓటు వేయించుకుంటారని వాళ్ళు భ్రమపడుతున్నారు తప్ప భ్రమపడినంత మాత్రాన జరిగేది అది కాదని విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో కూర్చున్నటువంటి నాయకులు కానీ, ఆ నాయకుడుగా ప్రచారాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఊరక కులాన్ని చూసి ఓట్లేస్తారంటే, చాలా మంది చాలా రకాల బలమైన కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఆ గెలచలేకుండా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ఉదాహరణగానే పవన్ కళ్యాణ్ గారే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు. అంతా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రంలో ఇంతవరకు పార్టీలు పెట్టుకుని రాజకీయ నాయకుల తర్వాత తీసి చూస్తే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఇతరులకు ఎవరికి లేదు. అది తర్వాత అలాంటి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తే ఆయన ఓడిపోయినాడంటే ఇంకా కులాలు, మతాలు, రాజకీయాలు దానిని చూసి కొడాలి నాని భయపడతాడు అనుకోవడం అమాయకత్వం అవుతుందని నా అభిప్రాయం. ఎస్, ముక్కా శ్రీనివాస్ గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక చిన్న అంశాన్ని మళ్ళీ, అంటే గతంలో చాలా సార్లు అన్ని రకాలుగా అందరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ మళ్ళీ మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు తెలంగాణలో సంసారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక గోల్డెన్ ఈరాను రాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అలాంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా స్పందిస్తారు? ఏమంటారు సార్? మోహన్ రెడ్డి గారు ప్రవచనాలు బాగా చెప్పారు, రెండు దిక్కులా ఓడిపోయిన పవన్ కళ్యాణ్. నేనేమో ఆయన కాదు, మోహన్ రెడ్డి గారు ఆగాలి, మీరు ప్లీజ్ వినండి, వినండి సార్, గురువు గారు వినండి. రెండు దిక్కులా పడిపోతుంది, మీకు 4 సార్లు కలిసి మీ కొడాలి నాడికి ఎందుకు భయపడుతుంది? వణుకు వణుకు పుట్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రజాధారణతో ప్రజల యొక్క వాళ్ళు వేల కోట్లు తండ్రి ముఖ్యమంత్రి దోసుకున్న సొమ్ము అయితే పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. ఈ రోజు విజయవాడలో కూడా సొంత కొనుక్కోడానికి కూడా డబ్బులు లేకపోయినా సరే పార్టీ ఆఫీస్
ఈ రోజు విజయవాడలో పెట్టుకొని సత్తా సాటి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఇలా వేల కోట్లు వంద కోట్లు సూట్ కేసు కంపెనీలు పవన్ కళ్యాణ్ లేవు. మీలాగా ఎన్ని పోట్ల రోజుకు రోజుకు 2 కోట్లు వచ్చాయి. నీకన్నా సౌకర్యం ఎవరున్నారు? రోజుకు 2 కోట్లు సంపాదించారు. మీరు మీకన్నా సౌకర్యాలు ఎవరున్నారు? ఇంకా అవినీతి రాజకీయం, రక్తం దేశంలోనే మీద పెద్ద సౌకర్యం రాజకీయం మీదే. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, నీతిమంతుడు, తన సంపాదించుకున్నాడు, నిజాయితీపరుడు, సాక్షాత్ పేరున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడు ఒక అవినీతి పరుడు అవడం వల్ల ఈ రోజు భయం పుట్టుకుంది. ఈ అవినీతి ప్రజలు మొత్తం అంతా కలిసినా కూడా అవినీతి పరుడు నిరూపించుకోలేక ఎంతటువంటి చరిత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడని ముద్ర వేయాలని దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అవినీతి పరుడని నిలబడ్డ వ్యక్తి మా నాయకుడు. మీలా శంసాలతో మాట్లాడించి మీలా కొడాలి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడుగు. ఆంధ్రప్రదేశ్ కాదు, భీమవరం కాదు, గాజువాక కాదు, పులివెందుల కాదు, ఢిల్లీలో పోయి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగాలి, మీరు ముక్కా శ్రీనివాస్ గారు మాట్లాడినవండి. ఆంధ్రప్రదేశ్ విడిచే బయట తెలియదు. మోహన్ రెడ్డి గారు మీరు ఆగాలి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ముక్కా గారు మీరు మాట్లాడండి. దమ్ము గురించి అడిగితే ఢిల్లీకి పోమ్మను. ఇప్పటికే మీ భయం పుట్టుకుంది. ఇందాక అన్నారు ఏమన్నారు, రెండు దిక్కులు ఓడిపోయిన వాడికి ఎందుకు మేము మాట్లాడుకుంటాను? నేను మాట్లాడే వరకు వెయిట్ చేయండి, వినండి, తర్వాత సలహా చెప్పండి. రెండు దిక్కులు ఓడిపోయి చూసుకోండి, అందరికి భయం. ఎందుకంటే మీరు అవినీతి ముఖ్యమంత్రి, మీ నాయకుడు భయం పుట్టుకుంది ప్రజలు. ఆయనకి ఆయన ఆయన యొక్క విధి విధానాలు పవన్ కళ్యాణ్ చదివి చూపించాడు, పుస్తకంలో ఏదో ఎడనా చూపించాడు. ఈ ముఖ్యమంత్రి అవినీతి చేశాడు, రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, సర్వనాశం చేశాడు. ఈయనకి ఓటేస్తే ఇంకొక 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది, మరో యూపీ బీపీ బీహార్ అయిపోతుందని చెప్పి ప్రజలకి క్లియర్ గా చెప్పి. అలాంటి అవినీతి నాయకుడితో మీరంటే మా నాయకుడు దమ్ముండ నాయకుడయా, కలేజు నాయకుడయా, ప్రజలు మన్నని పొందిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం మాట్లాడే సత్తా మీలో లేదు. మీలాంటి కొడాలి చిన్న చిన్న శంసాగాళ్ళు కూడా మా నాయకుడి కోసం సలహాలు పోల్చిన పద్ధతి ఏమో చెప్తున్నా. ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవడొచ్చినా కూడా పెడతాడు కూటం. మాట్లాడే మీకు మాట్లాడారా కొడాలి నాని గురించి? ఒక మీలాగా ఏదో డప్పు కొట్టుకొని పాలిస్ కొట్టుకొని మీ యొక్క నాయకుడి దగ్గర పొలం తెచ్చుకున్న నాయకుడు కాదు మా జనసేన ఉన్నది. పోరాట యోధుడు వెనక దమ్మున దమ్మున మగాడు, దమ్మున మగాడు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన దమ్మున మగాడు శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలియదు. ఒకసారి చరిత్ర తిరిగేసుకో. తిరుమల కొండకి ఎక్కమన్న మంచి దమ్మున మగాడైతే జగన్ ఇద్దరితో పాటు జగన్తో పాటు చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ సార్, మీ ముఖ్యమంత్రికి నౌకలు చెల్లిపోయాయి, మీ వైఎస్ఆర్సీ పార్టీకి నౌకలు చెల్లిపోయాయి, మీ నోర్లు మూగపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే. ఎస్ ముక్కా గారు, తుర్గశ్రీరామ్ గారు, చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి కొన్ని పాజిటివ్ కామెంట్స్.